హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఓజు కుకింగ్ ఈరోజు మన స్పెషల్ డిష్ ఏమిటంటే మేకర్ ఫ్రైడ్ రైస్ నాన్ వెజిటేరియన్స్ అయినా వెజిటేరియన్స్ అయినా ఇష్టంగా తినే మిల్ మేకర్తో ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకుందాము ఇది సోయాతో చేసిన మిల్ మేకర్ కాబట్టి మనకి ఈక్వల్ టు నాన్ వెజ్ అంటే అన్ని ప్రోటీన్స్ కూడా ఈ మిల్ మేకర్లో ఉంటాయి దీంతో మనం ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకుందాము మనం ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని అరేంజ్ చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విన్నపము రోజు కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయపోతే సబ్స్క్రైబ్ చేసి నేను చేసే ప్రతి వీడియోని చివరి వరకు చూడటానికి ట్రై చేయండి ఇప్పుడు మనము మన ఫ్రైడ్ రైస్ కోసం ఒక గ్లాస్ బియ్యం తీసుకుని కొంచెం పొడి పొడిలాడే విధంగా ఉడికించి చల్లారి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దానిలో టూ గ్లాసెస్ వాటర్ పోసుకుని మిల్ మిల్క్మేకర్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఒక కప్పు మిల్ మేకర్ని తీసుకున్నాను ఇలా ఒక టూ మినిట్స్ కుక్ అయినాక మిల్ మేకర్ సైజు ఇంక్రీజ్ అవుతుంది అలా ఇంక్రీజ్ అయినాక మనం మిల్ మేకర్ని నీటి నుంచి అవాయిడ్ చేసేసుకోవాలి తర్వాత కూల్ వాటర్లో వేసి మళ్ళీ ఒకసారి మిల్ మేకర్ని మంచిగా కడగాలి ఆ తర్వాత మళ్ళీ వాటర్ ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి వాటర్ అంతా ఇలా పిండేస్తే సరిపోతుంది ఇలా పిండేసిన మిల్ మేకర్ని ఉంచుకొని మనము మిల్ మేకర్ని ఫస్ట్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోనికి ఈ మిల్ మేకర్ని యాడ్ చేసుకుని కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసి మనం మిల్ మేకర్ని ఫ్రై చేసుకోవాలి ఈ మిల్ మేకర్ అనేది చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉంటుంది మనము డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు సిక్స్టీ ఫైవ్ లాగా చేసుకుని కానీ మనకు అంత ప్రాసెస్ అవసరం లేదు ఎలా చేసినా మిల్ మేకర్ టేస్ట్గానే ఉంటుంది ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న మేకర్ని ఒక బౌల్లోకి తీసుకుని అదే బాండీలో మనం ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం ఒక గిన్నెలోకి ఈ మేకర్ మొత్తం తీసేసేయాలి ఇలా తీసుకుని మనం ఫ్రైడ్ రైస్ కోసం ఒక బటర్ స్లైజ్ని వేసుకోవాలి ఈ బటర్ని కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుని కొంచెం వేడైన తర్వాత మనం మన ఫ్రైడ్ రైస్ ప్రాసెస్ అయితే చేద్దాము ఆయిల్ కూడా కొంచెం మంచిగానే పడుతుంది ఫ్రైడ్ రైస్ మంచి టేస్టీగా ఉండాలి కదా అందుకని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఒక ఉల్లిపాయ ఒక రెడ్ చిల్లీ ఈ రెండింటినీ కూడా కట్ చేసుకుని ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి తర్వాత బిగ్ సైజు టమాటాని బిగ్ సైజ్ పీసెస్గా కట్ చేసుకుని దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను ఒక గ్లాస్ బియ్యంకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది తర్వాత జీరా పౌడర్ ఒక హాఫ్ స్పూను ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూను మిరియాల పౌడర్ ఒక హాఫ్ స్పూను మన ఫ్రైడ్ రైస్కి మంచి ఫ్లేవర్ ఇచ్చేది ఈ మిరియాల పౌడరే దీన్ని యాడ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఏదున్నా లేకపోయినా మిరియాల పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్తో మన ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం సాల్ట్ని యాడ్ చేసుకుందాము రైస్కి సరిపోయినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి నేను ఒక స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను తర్వాత రెడ్ చిల్లీ సాస్ ఈ రెడ్ చిల్లీ సాస్ని కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి రెడ్ చిల్లీ సాస్ కూడా హోమ్ మేడ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ని కూడా యాడ్ చేసుకుని మనం సోయా సాస్ని కూడా యాడ్ చేసుకుందాము సోయా సాస్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేసేయచ్చు నేను ఒక హాఫ్ స్పూన్ సోయా సాస్ని కూడా యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్నాను ఇలా కలుపుకుంటూ మనం కొంచెం మోటో దీన్ని కూడా యాడ్ చేసుకున్నాము ఇలా యాడ్ చేసుకుని రైస్ని ఇప్పుడు ఈ ఫ్రై అయినా ఆనియన్స్లోకి యాడ్ చేసేసుకోవాలి రైస్ యాడ్ చేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి అలా కలుపుకుని ఒక టూ మినిట్స్ ఫ్రై అవనివ్వాలి ఇలా మిక్స్ చేసుకుంటూ మనం రైస్ మొత్తంని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై అయిన రైస్లో ఫ్రై చేసుకున్న మిల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి ఇలా మిల్ మేకర్ మొత్తం యాడ్ చేసుకుని ఇంకో వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం ఇప్పుడు వేసిన ఫ్లేవర్స్ అన్నీ కూడా మిల్ మేకర్కి పట్టే విధంగా ఇలా కదుపుతూ ఫ్రై చేసుకుని మనం చివరిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుందాము చాలా టేస్టీగా ఉండే మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఈ సోయా మిల్ మేకర్ గురించి ఒక చిన్న ముచ్చట చెప్తాను నేను ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినప్పుడు పేదవాణి సంతులిత ఆహారం డాష్ అని ఒక బిట్ వచ్చింది దానికి ఆన్సర్ సోయా ఆ సోయాతో చేసిన ఈ మిల్ మేకర్తో మనం ఫ్రైడ్ రైస్ సూపర్ టేస్టీతో ఉంటుంది చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉండే సోయా మిల్ మేకర్తో ఫ్రైడ్ రైస్ రెడీ